హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెన్నెల. ముందుగా అందరికి విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, స్టే సేఫ్. సో ఈరోజు నేను చాలా సింపుల్ ఈజీగా ఫిష్ కర్రీ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఫిష్ కర్రీకి పులుసుకి రెండింటికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను ఫిష్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను, తర్వాత ఫర్దర్గా ఫిష్ పులుసు ఎలా చేయాలో కూడా చెప్తాను. చాలా సింపుల్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దామా మరి. ఫస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా స్టవ్ మీద డైరెక్ట్ ఫ్లేమ్లో మనము కాల్చుకోవాలి. కాల్చిన ఆనియన్ వేస్తే ఫిష్లో టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా మనం ఆనియన్తో పాటు కాల్చుకుందాం. మరీ డార్క్గా కాదు, చాలా లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. టెక్స్చర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన తీసుకుందాము. బాగా కాలిపోయిన పై లేయర్ ఉంది కదా, దాన్ని అంతా కూడా మనం తీసేయాలి. ఇప్పుడు ఈ ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఫిషెస్ కింద అతుక్కోకుండా ఉంటాయి. ఆయిల్ కాస్త హీట్ అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఉంది కదా, సో దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. చాలా మెత్తగా గుజ్జులా కాకుండా లైట్గా పల్ప్స్ ఉండేలానే పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందాము. ఎస్, ఆనియన్ పేస్ట్ మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్కి అంతా కూడా జింజర్ అండ్ పసుపు ఫ్లేవర్ అంతా కూడా మొత్తం కలిసిపోతే ఫిషెస్కి ఏం చెక్క పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను 1 కేజీ ఫిషెస్ తీసుకున్నాను. అవి ఒక 1/2 అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టి బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఫిష్ పీసెస్ అన్నీ కూడా మనం ఇందులో వేసేసుకున్నాము. ఫిష్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కలుపుతున్నప్పుడు చాలా ఎక్కువగా కలిపితే ఆ పీసెస్ కాస్త ముక్కలైపోయి ముళ్ళులంతా కర్రీలో వస్తుంది, తినలేము కాబట్టి చాలా జాగ్రత్తగా మెల్లిగా కలుపుకోవాలి. సో గరిటెతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి, ఎందుకంటే కింద ఉన్న మసాలా అంతా కూడా అన్ని ఫిషెస్కి పడుతుంది కాబట్టి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 మినిట్స్ అయిపోయింది. సో నేను 5 మినిట్స్కి ఎందుకు తీసేయాలన్నా అంటే కింద అడుగంటకుండా ఉండడానికి. సో నేను ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ చేసేటప్పుడు గరిటె యూస్ చేయను, ఇలా పాన్తోనే ఇలా డైరెక్ట్గా కలిపేసుకుంటూ ఉంటాను, ఎందుకంటే స్పూన్ యూజ్ చేసినప్పుడు ముక్కలన్నీ విరిగిపోతాయి కదా ఇంతకుముందు చెప్పినట్టు. సో మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, లేదు ఇలా కాదు అనుకుంటే ఇలా లైట్గా ఒక్కొక్క పీస్ని ఇలా కలుపుకుంటూ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో 3 స్పూన్స్ కారం వేసుకుందాము. మనకి ఎప్పుడైనా సీ ఫుడ్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే నీచు వాసన వస్తుంది కదా నాన్ వెజ్ ఏదైనా సరే. మనం చింతపండు కారం బాగా వేయడం వల్ల మనకి నీచు వాసన పోయి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను, అలాగే కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకుంటున్నాను. కర్రీ కాబట్టి కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను, అదే పులుసు అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయాలి. నేను పులుసు వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలాగే కొంచెం తగినంత వాటర్ కూడా పోసుకొని బాగా ముక్కలన్నీ ఉడికి కారం అంతా వాటికి పట్టేంతలా ఒక 10 నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఎక్కువగా కలపకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మనకిప్పుడు కర్రీ ఆల్మోస్ట్ ఉడికినట్టే, ముక్కలు కూడా చాలా మెత్తగా అయిపోయాయి.
కారం కూడా పట్టినట్టే కనిపిస్తుంది. సో లైట్గా స్పూన్తో కలుపుకోవాలి, ఎక్కువగా కలపకండి, కొద్దిగా. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా లైట్గా కలుపుకోవాలి. ఫైనల్లీ దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని 1-3 మినిట్స్ అలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకి వేడి వేడి ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. కానీ ఫిష్ కర్రీ ఎప్పుడు కూడా వేడి వేడిగా అస్సలు తినకనే తినకండి, ఎందుకంటే ఫిష్ కర్రీ చల్లారిన తర్వాతే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ నోట్లో తగులుతూ ఉంటుంది. వావ్, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఫిష్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. నాకు చికెన్ మటన్ కన్నా కూడా ఫిష్ అంటే చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అండ్ హెల్దీ కూడా. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. పాతకాలంలో ఎలా అనేవాళ్ళు అంటే చేపల కూర రాత్రి వండి మార్నింగ్ తినాలి అనేవాళ్ళు, ఎందుకంటే ఫిష్ చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అగో చూడండి ముక్కలు కూడా ఎంత బాగున్నాయంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది చూడండి. మనకి పులుసులో అయితే చాలా గ్రేవీ ఎక్కువగా ఉంటుంది, పీసెస్ తక్కువగా ఉంటాయి. కర్రీ కాబట్టి కొంచెం గ్రేవీ కూడా థిక్నెస్ అనేది ఉంటుంది. పీసెస్ కూడా చూడండి ఎంత చక్కగా ఉడికాయో. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా మనకి సూపర్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎవరైనా సరే, కాకపోతే కొంచెం ట్రిక్కీగా చేయాలి పీసెస్ విరిగిపోకుండా. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హ్యాపీగా మార్నింగ్ వండుకొని ఆఫ్టర్నూన్ లంచ్లోకి తినండి కొంచెం చల్లారిపోయిన తర్వాత. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ నందల.